కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటైంది. 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి 2 రోజుల పాటు బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్వి దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్ గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. కర్ణాటకలో ఎన్నికైన 224 మంది ఎమ్మెల్యేలతో తాత్కాలిక స్పీకర్ ఆర్వి దేశ్ పాండే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉంటూ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైన బీజేపీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే బీజేపీ నాయకులు ఈ విషయంలో డైలమాలో ఉన్నారని తెలిసిందే. ఇక జేడీఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి పేరు దాదాపుగా ఖరారైందని తెలిసిందే. రెండు వేల 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, 4 స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2023లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన చాలా మంది కొత్తగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. మే 22వ తేదీన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సీఎం సిద్దరామయ్యతో పాటు ఎమ్మెల్యేలు అందరూ శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టవలసి ఉంది. జులై నెలలో సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిసింది. అయితే శనివారం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ రోజు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అనే విషయంలో క్లారిటీ వస్తుందని కన్నడ మీడియా అంటుంది. విధానసౌధ పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.